కళ్యాణ దుర్గము చాలా వెనకపడిన ఒక కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష అనంతపూర్ జిల్లానే చాలా కరువు కాటకతో కూడిన జిల్లా అని మనము ఎప్పుడూ కూడా వింటుంటాం అధ్యక్ష దానిలో భాగంగా మన కాన్స్టిట్యూన్సీ అయితే ఊరుకొండలో ఉన్న జీడిపల్లి ప్రాజెక్ట్ నుంచి చాలా దగ్గరగా ఉన్నాం 15 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటే కూడా ఒక చుక్క నీళ్ళు కూడా ఇంతవరకు మనము యూస్ చేసుకోలేదు అటువంటి విపరీత పరిస్థితులు మనం ఉన్నాం అధ్యక్ష గత ప్రభుత్వంలో 2017-18లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ దుర్గంకి వచ్చి గరడాపురం అనే విలేజ్ లో శంకుస్థాపన చేస్తూ ఖచ్చితంగా ఇక్కడ బీటీపీ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తామని భూమి పూజ చేసి ఆడ శంకుస్థాపన చేసినారు అధ్యక్ష ఈనాటికి కూడా ఈ రోజు వరకు కూడా అది అలాగే ఉంది అంటే ఎక్కడ కూడా ఆయన ప్రోగ్రెస్ చేయలేదు అధ్యక్ష 2019లో మన గవర్నమెంట్ ఏర్పాటు అయిన వెంటనే జగనన్నకి పోయి అన్న చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆయకట్టులో ఉండే రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కళ్యాణ దుర్గంలో పండే ఒక బోర్ ద్వారా పండే కర్బూజా కానీ కలంగడి కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చాలా ఈరోజు కూడా చాలా డిమాండ్ ఉంది అధ్యక్ష ఎందుకంటే ఢిల్లీ మార్కెట్ ఎప్పుడు కూడా కళ్యాణ దుర్గంలో పండే కర్బూజం రైతు కోసం ఎదురు చూస్తుంటారు అధ్యక్ష ఇంకా రంజాన్ టైంలో అయితే డెఫినెట్గా ఇక్కడికి చాలా డిమాండ్ ఉంటుంది అధ్యక్ష అటువంటి ఒక పరిస్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో 2019లో ఖచ్చితంగా కళ్యాణంలో బీటీపీ ప్రాజెక్ట్ అయితే టేకప్ చేస్తాము దీన్ని పూర్తి చేస్తామని చాలా బలమైన మాట మనకు మన రాయదుర్గం ఎమ్మెల్యే కూడా మాట ఇచ్చినారు అధ్యక్ష అందులో భాగంగా 2020, 2021, 2022లో కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఉంటా కూడా మనం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం అధ్యక్ష దాదాపు 1406 ఎకరాలు పట్టా భూములు మళ్ళీ డీకేట్ భూమి కూడా మన గవర్నమెంట్లో ఈ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాము పూర్తి చేస్తూ లక్ష్మంపల్లి కరగాయనపల్లి మళ్ళీ ఎనమలదొడ్డి అనే గ్రామంలో కూడా వాళ్ళందరూ అకౌంట్లో కూడా డబ్బులు వేసినాం అధ్యక్ష రైతులకి ఇంకా కళ్యాణ దుర్గం కంబదూరు బ్రహ్మసముద్రం చెట్టూరు అదేవిధంగా కుందుర్పి ఈ 5 మండలాల్లో దాదాపు 114 చెరువుకి మనం నీళ్ళు నింపుతూ వాళ్ళందరికీ కూడా బాగు చేయాలని నిన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తాం పూర్తి చేస్తాము అని భరోసా ఇచ్చినారు అధ్యక్ష ఇంకా అతి త్వరలోనే ఈ 1406 ఎకరాలు ఎక్కడైతే మనము అక్విజిషన్ చేసినామో ఖచ్చితంగా వాళ్ళందరి అకౌంట్లో కూడా డబ్బులు వేసి వాళ్ళందరికీ కూడా రైతులకు అందరికీ న్యాయం చేసి తర్వాత మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పినారు ఈ ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంది అధ్యక్ష ఇది ఖచ్చితంగా కళ్యాణ దుర్గం రాయదుర్గం రెండు కాన్స్టిట్యూన్సీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి త్వరలోనే ఇది టేకప్ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అధ్యక్ష రెడ్డి గారు